అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. మీరు గనక మొట్టమొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం వినబోయే కథ రాధమ్మ బాకీ, రచన ముళ్ళపూడి వెంకటరమణ గారు. మరి కథలోకి వెళ్దామా? కథ చెప్తా వింటావే రాధా అన్నాడు గోపాలం, కాఫీ గ్లాస్ కింద పెట్టి సిగరెట్ జేబులోంచి తీస్తూ. అక్కడికి పేపర్ చదవటం అయ్యింది, ఇక కథలు మొదలు కాబోలు అంది రాధ. కత్తిపేట కూరల బుట్ట ముందరేసుకుని కూర్చుంటూ, సర్లే పేపర్ తర్వాత విందుగానిలే, కథ టూకీగా చెప్పేస్తాను విను. కథ పేరు శశిరేఖ స్వయంవరం. శశి హీరోయిన్. దృశ్యం వానరోజు రాత్రి. సమయం 6 గంటల బైస్కోప్ వదిలిన 9 గంటల వేళ. రంగం నిద్రపోతున్న పెంకుటింటి అరుగు. సిగరెట్ ముట్టించాడు గోపాలం. కొట్టు అన్నాడు పొగ వదులుతూ. చెక్కు తీసిన అరటికాయని నీళ్లలో పడేసి చెప్పండి అంది రాధమ్మ. సరే, మొదట హీరో మోహన్ వస్తాడు రంగం మీదకి. వానలో తడవటానికి ఇష్టం లేక అరుగెక్కి నుంచున్నాడు. 2 నిమిషాల తేడాలో హీరోయిన్ శశి కూడా రానే వచ్చింది అరుగు మీదకి. ఇంకెవరూ రారనుకో, 2 పాత్రలు. మీరు పేపర్ చదువుకోండి బాబు కవిత్వం కట్టేసి అంది రాధ. లేదే, కథ అయిపోవచ్చిందిగా. ఆ కుర్రాడు ఎదురుగా ఉన్న వేప చెట్టు, పచ్చమేడ, పెంకుటిల్లు, నల్ల మబ్బు, పల్సని చందమామ, పక్కనున్న భామ మొదలైన వాటి వంక చూడటం మానేసి కేవలం శూన్యంలోకి చూడసాగాడు. ఏం పాపం అంది రాధ తల ఎత్తకుండానే. అరుగుమీది భామ సుధ కూడా ఈ మొక్కే అనుకుంది. ఇదివరకే హీరోని అక్కడక్కడ చూసినట్టు గుర్తుకు రాగానే ఈ మొక్కే అడిగేసింది. ఆ కుర్రాడు ఈ పిల్లవంక ఓసారి చూసి మళ్ళా శూన్యంలోకి దృష్టి సారించి ఆ పైన అటూ ఇటూ ఊగుతున్న ముంగురులు దూసుకోవటం మొదలెట్టాడు బాధగా. ఏం పాపం అంది రాధ చిరునవ్వుతో. అరుగు మీద భామ సుధ కూడా అదే అడిగింది మళ్ళీ. అప్పుడే తను చూసొచ్చిన సినిమాలో హీరోయిన్ తాలూకు హృదయ కాఠిన్యానికి బలైన హీరోకి చెందిన హృదయం శతఛిద్రాలైపోవటం కళ్ళారా చూసిన మెదట తనకు స్త్రీ జాతిపై గౌరవం విశ్వాసం నశించి అంతకు మునిపే ప్రేమతో కన్నీళ్లతో నిండి స్థానిక కన్య మోసానికి గురైన తన హృదయం కొండ పగిలిపోయిందని. కొండ ఏమిటండి నా తలకాయ, బాండం ఆ కుర్రవాడు గబగబా చెప్పేసి మళ్ళీ ముంగురులు చూసుకోవటం మొదలెట్టాడు. వేడిగా బరువుగా రొప్పుతూ అవటాన ఆ పిల్లకి ఆ పిల్లవాడి జుట్టు సవరించాలనిపించిందట. రాధ నవ్వింది. అవునుగానండి, ఆ పిల్లకి అదేం బుద్ధండి, అలా అరుగుల మీద కనిపించిన మగాళ్ళ జుట్టు సవరించడం ఏమిటండి. ఏమో ఆడవాళ్ల హృదయంలో అతన్ని షిర్స్పియర్గా మోస్ అన్నాడు, నాకు బాగా తెలియదు. కథ విందు, ఆ పలంగా అమ్మాయి ఏమందో తెలుసా? సరే అబ్బాయి, జరిగింది ఏదో జరిగింది. ఆ మొక్కలు ఇలా బారేస్తే అది అతికి నేను దాన్ని జీవంతో నింపుతాను, నీకు ఇష్టమేనా అందట. గోపాలం విరగబడి నవ్వసాగాడు తన చమత్కారాలకి. రాధ ముక్కు మీద వేలేసుకుంది. అయ్యో, తన ముక్కు మొహం ఎరగని పరాయవాడితో అవే మాట్లాడి అంది సాగదీస్తూ. ముక్కు మొహం తెలియటానికి ఆ పిల్ల ముక్కు నీ మళ్ళీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది అనుకున్నావా? ఆ పిల్లది మామూలు ముక్కే. బాగుంది, మధ్య నా ముక్కు గొడవ ఎందుకు లేండి, కథ కానివ్వండి. కథకేముంది, అయిపోయినట్టే. ముందర ఆ కుర్రాడు ససేమిరా స్త్రీని నమ్మనన్నాడు, ఆ పిల్ల కాదు కూడదంటూనే అటు ఇటు తిరిగి అడుపు లంకించుకుంది. అప్పుడు కుర్రాడు ఆ పిల్ల వంక తిరిగి నీ పేరేమిటి అన్నాడు. సుధా అని చెప్పి నీ పేరో అంది. మోహన్ అన్నాడు. అంటూనే సుధా అన్నాడు గాఢంగా. హృదయం చీల్చుకొచ్చిందిలే ఆ మాట. వెంటనే సుధా కూడా మోహన్ అంది. ఇది కూడా హృదయం చీల్చుకొచ్చిందేలే. ఓహో, 2 హృదయం చీల్చుకొచ్చినవేనన్నమాట. బాగుంది బాగుంది. ఆ తర్వాత? తర్వాత నీకు తెలియందేముంది? రాధ కోపం ప్రకటించింది. నాకే తెలుస్తాయిలేండి, ఓ హృదయమా ఓ ప్రేమ అనటము మీకే తెలుసు, అవతల వాళ్ళని హృదయ కొండ అది ఇది అంటూ విక్రయించడము మీకే తెలుసు. ఓడ దాటాక బోడి మల్లయ్య అన్నట్టు ఎవరో. కోప్పడకు రాదా, నేను అడేది అది కాదు. ఏదైనా అనండి, నాకే అన్నీ మీకే చెల్లాయి అంది రాధ మూతి ముడుచుకుని. గోపాలం విరగబడి ఇంగ్లీష్లో నవ్వాడు. ఆల్ రైట్ అమ్మాయి,
నేను ఓడా దాటలేదు, బోడి మల్లయ్య అనలేదులే, మాది కాశీ, మీది రామేశ్వరం. మా నాన్న మీ నాన్న విశాఖపట్నంలో కలుసుకుని నన్ను నిన్ను ఒక ఇంటి వాళ్ళని చేయాలనుకున్నారు, చేశారు. పెద్దలు ఆశీర్వదించి తదర్పిత తంబన చందన తాంబూలాది సత్కారాలు స్వీకరించారు. మంగళం మహత్, శ్రీ శ్రీ శ్రీ, నువ్వు నేను మొగుడు పెళ్ళాం. అంతకుముందు నేను నిన్ను చూడలేదు, ప్రేమించలేదు, అంతేనా అమ్మయ్య అంటూనే గోపాలం పేపర్ చాటేసుకుని చెడామడా చదవసాగాడు. అంతే అంతే, మీరు అలా వెక్కిరించారు కాబట్టి అది అంతే అంది రాధ ఉల్లిపాయలు బయటికి తీస్తూ. గోపాలం పేపర్ వెనక నుంచి తొంగి చూసి, ఉల్లిపాయలు నాకు సహించవు, అవి మానేయి, తర్వాత నాకు హృదయం లేదన్నావు కాబట్టి నా బాకీ ఇచ్చేయి అన్నాడు దబాయింపుగా. మీ బాకీ ఏమిటి అంది రాధ కళ్ళు చిట్లించి. మన పెళ్లికి ముందరి ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జీలు అన్నాడు గోపాలం. ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జీలా, అవేమిటి? ఎరగనట్టే పెద్ద, నువ్వే అంటూ ఉంటావుగా బోలెడుత్తరాలు నీకు రాశానని, మరి వాటికి అయిన ఖర్చులు ఇచ్చుకో. బాగుంది, నేను మిమ్మల్ని ఉత్తరాలు రాయమని పిలిచి బొట్టెట్టి అడిగానే ఏమిటి, నాకేం తెలియదు బాబు. అదేం కుదరదు అమ్మాయి, మర్యాదగా బాకీ తీర్చు, లేకపోతే మీ నాన్నమ్మకి కేసు పెడతాను. ఇది మరీ బాగుందండి, మా నాన్న మిమ్మల్ని పిలిచి నాకు లవ్ లెటర్స్ రాయమని చెప్పాడా అంది రాధ నుదురు మేయించి ముఖానికి అడ్డంగా వేలాడుతున్న మెత్తని కురులను పైకి ఎగదోసుకుంటూ. గోపాలం కంగారు పడ్డాడు. ఆహా, అవి అలా ఉంచు, తీసేయకు, అవి అలా ఉంటేనే నాకు బాగుంటుంది. అది సరే, మీ నాన్న మీద వైకేరియస్ లైబిలిటీ ప్రకారం కేసు పెడతాను. అమాయకుడినైనా నా హృదయాన్ని ఆకర్షించి శాస్త్రం చెప్పినట్టు నా చేత ఉత్తరాలు అవి రాసేటట్టు చేశావు. నువ్వు అప్పటికీ మైనరువు కాబట్టి ఇందులో మీ నాన్న ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఆయనదే బాధ్యత. ఇదంతా ఎందుకంటావు, హాయిగా పేపర్ చదువుతా విని. రాధ తల పైకెత్తి పక్కపక్క నవ్వింది. నా మొహంలా ఉంది మీ ప్రతిపాదన అంటూ గోపాలం అనిమిషుడై ఆమె వంక చూసి ముగ్ధుడైపోయాడు. రాధ, దేవుడు నీకు ఇంత అందం, ఇన్ని గుణాలు, చక్కని మనసు ఇచ్చి పేపర్ చదవాలన్న ఉత్సాహం ఇవ్వనందుకు విచారిస్తున్నాను. పోతే పోయిందిలే, పేపర్ వినద్దు, అంతేకాదు ఉల్లిపాయలు కూడా తరుగు, నేను మెల్లగా పాడుతూ ఉంటాను. రాధ తుళ్ళిపడింది. ఏమండి ఇలా చూడండి, పోనీ ఆ పేపర్ ఏదో చదవండి, మీ మాట కాదంటే నాకు ఇష్టం లేదు. గోపాలన్ చదివాడు అని ఉద్ఘాటించి ఆయన ఇంకా ఇలా అన్నారు. ఏమండి ఇలా చూడండి, ఏ వచ్చింది మీకు, అరటికాయ ఆవ పెట్టి వండితే ఇష్టమా, లేకపోతే కమ్మగా పోపులో వేస్తే బాగుంటుందా చెప్పండి, పుల్లగా పులుసు వండనే ఉంటుంది. గోపాలం పెదిమలు బిగించాడు. అలవాటు ప్రకారం నాసా పొట్టలు ఎగరేశాడు. హుంకరించడానికి భయపడ్డాడు, గుటక మింగాడు. రాధ, నువ్వు నా బాకీ తీర్చవు, పాట వినవు, పేపర్ కూడా వినవు, ఇది నేను కోర్టుకు వెళ్ళి తీరుతాను అన్నాడు. ఏవో బాబు, కోర్టుకే వెళ్తారో గోల్కొండ వెళ్తారో కోటిపల్లికి వెళ్తారో మీ ఇష్టం, మళ్ళీ వంట ఆలస్యం ఏందని నా మీద ఎగరక్కర్లేదు. అంటే నా బాకీ తీర్చవు అయితే? ఇది ఎక్కడ గోలండి, పెళ్ళాం దగ్గర బాకీ వసూలు చేస్తానంటారు, నాకేం తెలియదు. అదిగో ఎవరో వస్తున్నారు చూడండి. ఆ వచ్చిన ఎవరో మహాదూరుడిగా వచ్చి వంటింటి గుమ్మం ముందు ఆగాడు. అతగాడి పేరు జీవిమూర్తి. గోపాలానికి ఈ క్షణంలో జీవిమూర్తి రావటం అట్టే నచ్చలేదు. మొగుళ్ళు పెళ్ళాలు పొద్దుటిపూటల్లో కాఫీలు తాగి సరదాగా సరసాలు ఆడుకుంటూ ఉంటే ఈ జీవిమూర్తులు, ఎస్కే రావులు కొంపలు అంటుకుపోతున్నట్టు ఇలా క్యూలో వచ్చేయటం బాగోలేదు అనుకున్నాడు గోపాలం. జీవిమూర్తి మాత్రం ఆ దంపతుల చిరచిరలు కొరకొరలు చూసి బోలుడు ముచ్చటపడి వాళ్ళ నాయనమ్మ అనే చిలకా గోరింక అనే మాట జ్ఞాపకం చేసుకుని ఎంతో ఇదైపోయాడు. ఎరాయి ఎల్కే గోపాలం, ఏమమ్మా ఎల్కే రాధా గోపాలం, కులాసానా, కాఫీలు అయ్యాయా అన్నాడు టైం చూసుకుంటూ. గోపాలానికి ఒళ్ళు మండిపోతుంది. ఇకిలిస్తూనే ఏరా జీవిమూర్తి అన్నాడు. అప్పుడు జీవిమూర్తి ఏరా అన్నాడు. ఎల్కే గోపాలం ఆయే ఉందరా అన్నాడు. మళ్ళీ జీవిమూర్తి ఇంకేమిట్రా అన్నాడు టైం చూసుకుంటూ. ఎల్కే గోపాలం పేపర్ చాటేసుకుని ఏ ఉందరా అన్నాడు. రాధ పకాలను నవ్వింది. బాగుందర్రా, మొత్తానికి ఈ ప్రభాత వేళ మీ సంభాషణ తాత్పర్యం ఏముందరా అంటే ఏమి లేదురా అనేది నాకు సులభంగా అర్థమైపోయింది. సరే అని మూర్తి గారు, మాయన్న ఒకసారి అలా అలా తిప్పి అవి ఇవి చూపించి తీసుకురండి బాబు, చిటికిలో వంట చేసేస్తాను, పొద్దుటి నుంచి ఒక్కటే అల్లరి అంది నవ్వుతూ. గోపాలం పేపర్ చాటు నుంచి తొంగి చూసి, అల్లరి, మరే అల్లరి, నేను కదూ, సరేలే నీకు నాకు పేచి ఎందుకు, నువ్వు పేపర్ వినద్దు, బాగుపడద్దు, నా బాకీ ఇచ్చేయి అన్నాడు.
చూశారండి మూర్తి గారు, పొద్దున్నీ ఒక్కలా వేధిస్తున్నారు బాకీ బాకీ అని. నేను బాకీ ఏమిటండి? గోపాలం పేపర్ కింద పడేశాడు. సరే ఆ మాట మీద నిలు, మొదటి నుంచి వీడికి మన సంగతి తెలుసు కదా, వీడు మనకి సాక్షి, అందులోనూ బొత్తిగా నిజం చెప్పే రకం. చెప్పరా సింగినాథం, ఇది నాకెంత బాకీయో. సింగినాథం టైం చూసుకున్నాడు. ఒరేయ్ ఆప్తమిత్రుడు, నువ్వు ఈ ఆదివారం పొద్దున్నే నన్ను సింగినాథం అన్నందుకు, నేను నిజం చెప్తానని ఆరోపించినందుకు కాసుకో నిజంగా నిజం చెప్పేస్తాను, ఏది శాశ్వతం. అమ్మాయి రాధ అంటూ రొప్పసాగాడు. ఉండండి కొంచెం ఆగండి అంటూనే రాధమ్మ లేచి ఫ్లాస్క్లోంచి కొంచెం కాఫీ తెచ్చిచ్చింది. జీవి మూర్తి సిగ్గుపడ్డాడు కాఫీ వంక చూసి. కాఫీ అన్నాడు చిరునవ్వుతో. కాఫీ ఎందుకండి అన్నాడు రాధను చూసి. కాఫీరా గోపాలం అన్నాడు గోపాలాన్ని చూసి. ఓ గుటక తాగి కాఫీ అని నిర్ధారణగా చెప్పి నవ్వాడు. తర్వాత గడగడా తాగేశాడు. గుడ్లు మెటకరించి చూశాడు. తక్షణం గోపాలం సిగరెట్ అందించాడు. జాగ్రత్త రోయ్, నిజం చెప్పాలి. నిజం ఏది? నిజం తెలుసు కదా. నిజం నిజం అన్నాడు. ఓ తెలియకే బోల్డ్ తెలుసు, ఇది అసలు నిజంలేరా అప్పలస్వామి. రాధమ్మ వీడికి అనగా నీ భర్తృదేవుడికి అనగా ఎల్కే గోపాలం గాడికి నువ్వు 80 రూపాయలు బాకీ ఉన్నావు, ఇది నిజం. నిన్ను వీడుగాంచిన శుభముహూర్తం నుంచి నిన్ను పెళ్ళాడిన శుభదినానికి 15 రోజులు ముందరి రోజు సాయంత్రం 8 గంటల వరకు వివిధ పద్ధుల కింద వీడు నీ నిమిత్తం 80 రూపాయలు ఖర్చు చేశాడు. అందులో నా దగ్గర అప్పుగో తీసుకోబడి ఇంకా ఇవ్వబడకుండా ఉన్న మొత్తం 20 రూపాయలు అనే వాక్యాన్ని బ్రాకెట్లలో వేసుకోవాలనుకో, నిజానికి నిజం ఇది. ఆగి టైం చూసుకున్నాడు. గోపాలం మూర్తి భుజం తట్టాడు. ఒరే సింగినాథం, ప్రేమనాథం, రామనాథం, నువ్వురా నిజమైన స్నేహితుడివి అన్నాడు. ఇవాళ ఊళ్ళో కొత్త సినిమా ఏమిటండి అంది రాధమ్మ అనుమానంతో చూస్తూ. మూర్తి గడప మీద కూర్చున్నాడు. రాధమ్మ ఇది నిజమమ్మా, నేను నమ్ము సుమా అన్నాడు నవ్వుతూ. నన్ను నమ్ము సుమా అన్నాడు. గోపాలానికి హుషారు హెచ్చింది. అవునే రాణి అలివేణి అన్నాడు ఓతగా. బాగుందండి మేజువాణి, మీరిద్దరిక్కడి నుంచి దయచేయండి, నేను వంట చేసుకోవాలి అంది రాధ గబగబా అరటికాయ తరుగుతూ. గోపాలం నయోపాయానికి వచ్చాడు. సరేలే రాధ, లెక్క చెప్తాను విను. నీకు నేను పంపిన గ్రీటింగ్స్ కార్డులు 25 ఉంటాయి కదా, 25 రూపాయలు అనుకో. పోతే ఉత్తరాలు స్పెషల్ కవర్లో రాశాను, అవి ఒక 10-12 రూపాయలు అవుతాయిగా. ఇంకే ఇప్పటికి బోలెడైంది. మిమ్మల్ని నేనేం పంపమని అడిగానా అంది రాధ. పెద్ద ఇంకొకళ్ళు అయితే అడిగేటట్టు. నువ్వు అడిగేదేమిటి, నీ ధోరణే తెలిసిపోయింది. ఎప్పుడు ఎక్కడ కనపడ్డా నన్ను చూసి నవ్వి వెళ్ళేదానివి, దాన్ని బట్టి మగ కుంక ఏమనుకోవాలి? నవ్వకపోతే ఏడవనా, లేకపోతే విక్కిరించనా? రోజు స్కూల్ దారిలో కనపడుతూనే ఉంటుంది. అది అలా ఉంచండి, మిగతా 40 రూపాయలకి ఏం లెక్క చెప్తారు? నేను చెప్తాను అన్నాడు మూర్తి. నువ్వు రోజు కనపడేదానివి కదూ అప్పుడు. రాధ అందుకుంది, ఇది మరీ బాగుందండో, నేను కనపడటం ఏమిటి, నేను నా దారిని స్కూల్కి వెళ్ళేదాన్ని. ఈయనేమో రోజు కిళ్ళి కొట్టు దగ్గర హాజరుగా ఉండేవాడు. ఎలక్ట్రిక్ స్తంభాలు, పోస్టు డబ్బా, గంట స్తంభం, నల్ల పిల్లోడు వరుసగా కనపడేవాళ్ళు. రోజు పందేవు నాకు మా ఫ్రెండ్స్తో, ఇవాళ నల్ల అబ్బాయి వస్తాడని నేను, రాడని వాళ్ళు, నేనే నగ్గేదాన్ని. నాన్సెన్స్, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు రాధ. నేనేం నీకోసం రాలేదు రోజు, ఏదో తోచక 9:30 అలా షికారుగా వచ్చేవాడిని కదరా సాయిలు అని అన్నాడు గోపాలం. అవునవును, వెనకెవడో నీలా విలాసార్థం కట్టెలు కొట్టుకుందుకు వెళ్ళాడట్లే. అలాగే నువ్వు విలాసార్థం ఎండలో షికారుకు వెళ్ళేవాడివి అన్నాడు మూర్తి గోపాలం వంక చూడకుండా. రాధ పక్కపక్క నవ్వింది. అంతేనండి, మీకు తోచక ఈయన వెంట షికారికి సాయం వచ్చేవారు కాబోలు. అంతేలే కాని చెప్పేది వినబమ్మా. సరిగ్గా 9 బావుకు స్నానం చేసి పగట వేషం ప్రారంభించేవాడు. 9:40కి ఆఖరి పౌడరు కోటింగు, ఆఖరిసారి డ్రాపు మాలీసు పూర్తి చేసి బీట్కు తయారయ్యేవాడు. పగటి వేషమేలేండి, మా స్నేహితురాళ్ళు అనేవారు, ఆ నల్ల పిల్లవాడి మొహం తెల్ల పౌడరుమయమే కదా రాధ అని. నాకు నవ్వొచ్చేది. అదిగో ఆ నవ్వే కొంపముంచింది. అది చూసి వీడు తలకిందులు అయిపోయేవాడు. నాకు 2 క్యాప్స్టన్ సిగరెట్లు కొనిచ్చేవాడు. జీవిమూర్తి తాగి గోపాల వంక చూశాడు. అతగాడి ముఖం పేపర్ వెనక ఎర్రగా ఎలిగిపోతుంది, కళ్ళు ఎర్రబడ్డాయి. మూర్తికి హుషారు ఇచ్చింది. ఇక చూడమ్మా, నువ్వు వెళ్ళిపోయాక మా ఇంటి వసారాలో కూర్చుని బరువుగా పొగనిట్టూరుస్తూ ఆ అమ్మాయి కళ్ళల్లో ఏదో ఏదో వింత వెలుగుందిరా.
నా హృదయం అర్థం కాని ఆవేదంతో నిండిపోతోందిరా అంటూ బోరెడు చదివేవాడు. నేను పేపర్ చదువుకుంటూ ఉండేవాడిని అనుకో. గోపాలం తొంగి చూసి తూచి తూచి కోపంగా అడిగాడు, అయితే నువ్వు అప్పుడు సానుభూతితో వినలేదా? మూర్తి ఓదార్పుగా నవ్వాడు. పూర్తిగా అంతగా ఇది కాదులేరా అన్నట్టు రాధా, ప్రతిరోజు నువ్వు వస్తావు రావు అనో, వీడిని చూస్తావు చూడవనో సందేహం పెట్టుకుని అంతసేపు నాకు సిగరెట్లు ఒక్క పొట్లాలు కొని ఇచ్చేవాడు. ఆ కిళ్ళికొట్టు నాయరు ఆ రోజుల్లో సెకండ్ హ్యాండ్ కారు కూడా కొన్నాడు. ఇంకా నువ్వు సాయంత్రం కనపడితే ఈ ముఠాకి కాఫీ కాస్టాలు కొని ఇచ్చేవాడు. గోపాలం చర్రుమన్నాడు. ఏడిసావులే పోయి కవిత్వాలు చదవకు, ఏదో ఫ్రెండ్స్ కదా అని ఖర్చు పెట్టా కానీ ఈవిడ కోసం కాదు అన్నాడు. గోపాలం ఉడుక్కోవడం చూసి మూర్తికి ఉత్సాహం పోనింది. అంతేకాదు, నువ్వు తెల్ల చీర నల్లరవికా కట్టుకొస్తే మాకు సినిమా, నువ్వు గ్రీటింగ్ కార్డు అందుకున్నట్టుగా నవ్వితే సినిమా ప్లస్ కాఫీ హౌస్, శ్రావణ మాసంలో నువ్వు నాగరం పెట్టుకుని కనబడిన మర్నాడే వాళ్ళ తమ్ముడికి నౌకరికి చొక్కాలు కుట్టించేసేవాడు. రాధమ్మ విరగబడి నవ్వింది. ఆఖరి కథ చెప్తా విను రాధమ్మ, ఊరుమిళ పెళ్ళి జ్ఞాపకం ఉందా? అప్పుడు మేమిద్దరం వచ్చాం, నువ్వు అక్కడికి వస్తావు కదా అని. తీరా నువ్వు వచ్చాక ఏం చేశాడో తెలుసా? నా మొహం జిడ్డు వారిందిరా మూర్తి, నువ్విక్కడే ఉండు అనటానికి అనేసి వద్దు మర్రు అని నేను గోల చెప్పినా వినకుండా బస్ ఎక్కి 3 మైళ్ళు వెళ్ళి మొహం రుద్దుకుని పౌడర్ కొట్టుకుని మళ్ళీ వచ్చాడు. సరే తీరా వీడు ఇలా వచ్చాడు, 2 నిమిషాల్లో నువ్వు వెళ్ళిపోయావు. భలే కోపం వచ్చిందిలే వీడికి, అది సంగతి. అంచేత వీడికి నువ్వు 100 రూపాయలు బాకీ అన్న ఆశ్చర్యం లేదు. గోపాలని కోపం ఏడుపు ముంచుకొచ్చాయి. సరేలే రామూర్తి, నేనే చవటంలే, నువ్వు సైకిల్ వేసుకుని ఊరంటా తిరిగి సాయంత్రానికి సినిమా టికెట్ బుక్ చేసుకురా 10 ఇంటికి, ఇక్కడికి భోజనానికి ఏడు. ఏ రాధా, నువ్వు అరటికాయ కూరలో ఉల్లిపాయ వేయటం మానే, వీడికి కూడా అన్నం వండు, నా బాకీ తీర్చకు అన్నాడు గబగబ. జీవి మూర్తి ఏల పాట పాడుతూ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. గోపాలానికి కోపం ఇంకా తగ్గలేదు, ఎక్కువైంది. అటు తిరిగి కూర్చుని పేపర్ చదవసాగాడు అని ఉద్ఘాటించి ఆయన ఇంకా ఇలా అన్నాడు. రాధకి అనురాగం పెళ్ళుబికింది. చిరునవ్వుతో కత్తిపేట పక్కకు తోసి అతని దగ్గర చేరింది. ఏమండి ఇలా చూడండి మిమ్మల్ని అంది అతని మెడను మునివేళ్లతో తాకుతూ. గోపాలం కోపంగా చదవసాగాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులంతా, అబ్బా కళ్ళు ముయ్యకు రాధ, నా జోలికి రాకు. రాధ ఇంకా గట్టిగా కళ్ళు మూసింది. కోపం లేదంటే కానీ అంది నవ్వుతూ. కోపం లేదులే, అయితే ఆ పేపర్ అలా పారేసి ఇటు తిరగను మరి. ఏ అన్నాడు గోపాలం ఇటు తిరుగుతూ. రాధ మళ్ళీ కత్తిపీట దగ్గరికి చేరింది. నేను మీకు ఎంత బాకీ అన్నారు అంది ఉల్లిపాయలు ఒలవటం సాగిస్తూ. ఉల్లిపాయలు వద్దని చెప్పలే అన్నాడు గోపాలం. అబ్బే మీకు కాదులేండి, కాకి. సరే చెప్పండి బాకీ ఎంత అన్నారు? ఎంతో కొంతలే, 80. ఏ కోపడకండి మరి, కొంచెం ఆగండి అంటూ నే అరటికాయ ముచ్చికతో లెక్కలు వేసింది రాధ గచ్చు మీద. గోపాలం 3 సార్లు స్వల్ప విరామాలతో నిట్టూర్చాడు. రాధ లెక్క పూర్తి చేసేసి తల తృప్తిగా తాటించింది. సరే నా గోల వినండి కాస్త. లెక్క ప్రకారం మీరు నాకు బాకీ ఉన్న మొత్తంలోంచి నేను మీకు బాకీ ఉన్న మొత్తం తీసేస్తే మీరే నాకు 70 రూపాయలు బాకీ. ఇలా పడేయండి, సాయంత్రం చీరలు కొనుక్కుంటాను. గోపాలం అనుమానంతో చూశాడు. నువ్వు చెప్పేది నేను నీకు ఎదురివ్వాలనా అన్నాడు. అవును మరి, నాకు ఎదురివ్వాలి మీరు. నేను నీకు అంటే నీకు నేను బాకీ ఉంటానా అంటూ చప్పగా జాలిగా నవ్వాడు గోపాలం. మహారాజులాగా, పాపం మీ ఒక్కరికే హృదయాలు అవి ఉంటాయి. మీరే మనుషులు, మేమంతా రాక్షసులం అనుకున్నారా? అబ్బే దేవతలు అనుకునేవాణ్ణి. పొత్తిగా కాదు, మీరు అనుకున్నప్పుడు అనుకుంటున్నప్పుడు అనుకోబోయేటప్పుడు కూడా మనుషులనే అనుకోండి. ఏ మీకు పచ్చ జార్జెట్ చీర ఇష్టమని మీరు ఉత్తరం రాసినప్పుడు 1-way traffic అనుకోండి, నేను మా అత్తయ్యని అడిగి 30 రూపాయలు అప్పు చేసి 3 నాటికి అది కట్టుకుని కనపడలా? మీకు సంతోషం అని తెలిసి ఆదివారం తలంటు కూడా మానుకుని సోమవారం నాడు బడికి టైం అయిపోతున్నా తలంటు పోసుకుని వచ్చేదాన్ని కాదు, మీకు ఇష్టమని కాటికి పెట్టుకునేదాన్ని, ముఖాన పసుపు ఛాయలు మిగుల్చుకునేదాన్ని, కాళ్ళకు పట్టాలు వేయించుకునేదాన్ని అన్నట్టు నాగరం కొన్నానా? అవి ఇవన్నిటికైన డబ్బు ఇచ్చుకోండి. గోపాలానికి లోపల సంతోషం వేసింది. చివరిసారి పెంకితనం చేశాడు. ఇవన్నిటికీ అనకూడదు, వీటన్నిటికీ అనాలి అన్నాడు నిర్వికార స్వరంతో. బాగుంది మధ్యలో వ్యాకరణం మీద ఇంకొక పోట్లాట. మీద అనకూడదు, గురించి అనాలి.
రాసి రాధ చెప్పుకుపోయింది. ఆదివారం సాయంత్రాల్లో మీరు బీచ్కి వస్తే మా ఫ్రెండ్స్కి పకోడీలు కొనేదాన్ని, మీరు గ్రీటింగ్ కార్డ్స్ పంపితే మా చెల్లాయికి సీతకి చాక్లెట్లు కొనిచ్చేదాన్ని, ఇలా నాకు బోల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఆ అన్నట్టు అసలు కథ పెద్ద మీరేమిటమ్మా దబాయించారు, నేను తిప్పు చేసినట్టు పెద్ద మీరే నా చుట్టూ తిరిగినట్టు. ఆవేళ ఊర్మిళ్ళ పెళ్ళికి మీరు వస్తారు కదా అని మా ఫ్రెండ్స్ని మ్యాటిని సినిమాకి మానిపించి మరీ 6 గంటల ఆటకు వాయిదా వేపించి పెళ్లి పార్టీకి నాతో తీసుకొచ్చాను. వాళ్ళందరికీ బస్ ఛార్జీలు కాఫీలు ఇప్పించుకోవాల్సి వచ్చింది. తీరా వచ్చాక మీరు ఇట్టే కనపడి అట్టే మాయమైపోయారు. గంటసేపు చూసి మా ఫ్రెండ్స్ పోరు పడలేక సినిమాకి బయలుదేరుతుంటే మీరు అప్పుడు పౌడర్ కొట్టుకుని వచ్చారు. నేను వెళ్ళిపోతే నాదా తప్పు? గంటసేపు మీరు నన్ను ఏడిపిస్తే అవన్నీ కృష్ణలీలలు కాబోలు, మీకు ఆ హృదయం ఉంది, మేము రాక్షసులు అని అనుకున్నాం. గోపాలానికి తెర తొలగదనిపించింది. ఇంత ప్రగాఢ ప్రేమ ఉందా రాధ నీకు అని తెలుగు వాక్యాల్లో అనుకున్నాడు. క్షమార్పణ కోరుతున్నట్టుగాను సంతోషం ప్రకటిస్తున్నట్టుగాను రాధ అన్నాడు బరువుగా, బాధగా, అందంగా, ఆనందంగా, ఇంకా రకరకాలుగా. రాధ ఉల్లిపాయలు వదిలేసి లేచి చూసింది గోపాల బంక. ఇది కూడా హృదయం చీల్చుకొచ్చిన మాటే కదూ ఇందాక మీరు చెప్పినట్టు అంది సూటిగా. హృదయాంతరాళాల నుంచి వెలిగిన మాట, బయటకు వచ్చిన మాట రాధ. అయితే ఉల్లిపాయలు తరగచ్చగా నిరభ్యంతరంగా కిలకిల నవ్వుతూ చప్పట్లు కొట్టింది రాధ. ఆమె చేతి గాజులు గలగలమన్నాయి. చూసారా ముళ్ళపూడి వెంకటరమణ గారి చణుకులు ఆ భార్యాభర్తల మాటల్లో ఎంత స్పష్టంగా కనపడ్డాయో. కానీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ కథ 1954లో రాశారు ఆయన ఈ కథని. ఈరోజు కూడా మనం ఇంత ఆనందిస్తున్నాము అంటే ఆ కథ ఒక 70 సంవత్సరాలుగా ఇంకా అది ఆదరణ పొందుతూనే ఉంది. అది అచేతి వ్రాత. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే కథకి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ మిత్రులను కానీ బంధువులను కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విధంగా మీరు ప్రోత్సహించండి. అది కూడా మీకు ఈ ఛానల్ నచ్చితేనే. థ్యాంక్ యూ వెరీ మచ్.